అందరికి నమస్కారం అండి. ఓం నమః శివాయ, జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక అతి పురాతనమైన అరుదైన కాలభైరవ స్వామి క్షేత్రంలో ఉన్నాము. ఇది ఊరు పేరు గ్రామం మంజాల జిల్లా కాలభైరవ స్వామి. ఈ దేవాలయం ఎప్పుడు ఎంత పురాతనం? పురాతనం ఎప్పుడు నిలిచినాడో ఎవరికి తెలుసు. వాస్తవంగా పురాతన దేవస్థానం. అందు శుక్రుడు కొంతమంది ఏంటంటే క్షేత్రపాలకుడు అయ్యాడనే ఈ టెంపుల్కు క్షేత్రపాలకుంటారు. కొంతమంది శ్మశాన భైరవుడు అని కొంతమంది అంటారు. ఆయన ఏదో ఇష్టం వస్తే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇతర గ్రామాలు ఆ తర్వాత పూర్తి సహకారంతో దానంతరం ప్రస్తుత సహకారంతో ఈ గుడి నిర్మాణం అంతా పూర్తయింది. ఆ తర్వాత మాకు కాశీ ఆశ్రమానికి కూడా దానంతరం ట్రస్ట్ ద్వారా ఒకసారి 45,000, ఒకసారి 30,000, ఒకసారి 20,000 ప్లస్ మొన్న కూడా ఒక గ్రైండర్ ఒకటి, ఒక 10,000 ఒకటి. తరచూ ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమం ఉన్నప్పుడల్లా దానంతరం ట్రస్ట్ ద్వారా నుంచి మాకు సహకరిస్తూనే ఉన్నారు. ఆ ట్రస్ట్ ద్వారానే ఈ ఆశ్రమం పూర్తిగా ముందుకెళ్తుంది. మాకు ఈ గ్రామాల నుంచి కాకుండా ఈ కాశీ ఆశ్రమం ఈ ట్రస్ట్ ద్వారానే ఇక్కడ మనకి ఫలానా తిథుల్లో ఏమైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కార్తీక మాసము, అమ్మవారి నవరాత్రులు, వసంత పంచమి అనేది ఒక్కరోజు ఉంటుంది. శివరాత్రి ఒక రోజు ఉంటుంది. ఒక ఈ ఆషాఢ మాసం తప్ప ప్రతి డే ఈ డే అడే అనకుండా అమ్మవారి దగ్గరికి 24 అవర్స్ జనాలు వస్తూ ఉంటారు. ఆశ్రమాన్ని అక్కడ స్థలం ఏర్పాటు చేశాము. కాశీనాథ పేరు మీద 6 ఎకరాల స్థలం కొన్నాము. మేము ఇప్పుడు సంకల్పం ఏంటంటే కాలభైరవ స్వామిని ట్రస్ట్ కాలభైరవ స్వామిని పెట్టి నిత్యానందం నడపాలని మా సంకల్పం. నాందర్మ ట్రస్ట్కి ఆ స్థలాన్ని కూడా అంకితం చేయాలని మా సంకల్పం అనుకుంటున్నాం. ఎన్నో రోజులు అలాగే చెప్తాము, మీరు అందరితో ఆలోచిస్తామని చెప్పారు సూర్యాలు. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి కాలభైరవ స్వామి టెంపుల్ అండి. అన్నపూర్ణేశ్వరి టెంపుల్ నిర్మాణం చేపట్టి అక్కడే ఊళ్ళోనే కాలభైరవ స్వామి కాశీనాథ పెట్టుకొని ఈ రెండు దేవస్థానాలు పరీక్షలో పెట్టుకొని నిత్య పూజలు చేసుకుంటూ కంటిన్యూ అన్నదానం నడపాలనేది సంకల్పం. చాలా సంతోషం, మంచి సంకల్పం అండి. ఇక్కడ మనం చూస్తే అసలు ఈ ప్రాంతం ఇదంతా చూస్తే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సూర్య మణిదీప్ అప్పుడు ఈ బేస్మెంట్ వేయడానికి కూడా చాలా తిప్పలు పడ్డాము, చాలా కష్టపడ్డాము. సో ఈ దేవాలయం ఈ స్టేజ్లో ఈరోజు ఉందంటే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ దాతల యొక్క సహాయ సహకారాలు. సో ఇలాంటి దేవాలయాలు ఇప్పుడు మీరు చూస్తే ఎంత కుగ్రామంలో ఉండేది మీకు అర్థమవుతుంది. సో మనం రోడ్డు మీద నుంచి రావాలన్నా కూడా తెలియని వాళ్ళైతే అసలు రాలేని పరిస్థితులు ఉంటాయి ఇక్కడికి. సో ఇలాంటి దేవాలయాలు గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న దేవాలయాల్ని మనం పరిరక్షించుకున్నా అనే ముఖ్య ఉద్దేశంతో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విరివిగా పనిచేస్తుంది. అలాగే మీ యొక్క సహాయ సహకారాలతో ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు మనం పునరుద్ధరించుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి దానధర్మ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. గుడి ప్రాంగణం చెప్పి గుడి ఇది ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఒకసారి చూపిస్తాను. సో ఇదంతా చాలా బేస్ మట్టం వేసి ఈ దేవాలయానికి ఇంతవరకు చేయటం జరిగింది. ఇది వెనకాల చెరువు అండి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం చెరువు. దేవాలయం ఆల్మోస్ట్ ఒక 6 to 8 feet పైకి ఉంది. సో వర్షం పడినా కూడా ఎప్పటికీ ఇబ్బంది కలగకుండా చేయించాము. సో ఈ లోపల పైన ఆచ్ఛాదన అంటే రూఫ్ లాంటిది ఏం లేదు. సో శాస్త్రం ప్రకారం వద్దని చెప్పారు. సో కాబట్టి వేయించలేదు. మీరు చూడండి, కాలభైరవ స్వామి చాలా పురాతనమైన విగ్రహం ఇది. మీరు చూస్తే మనకి కపాల మాల కూడా ఉన్నట్టుంది స్వామికి. సో చాలా అతి పురాతనమైన విగ్రహం లాగా కనిపిస్తుంది ఈ దేవాలయం. ఇక్కడ వర్షం పడితే మనం అలంకరణ చేసినాక పోతుంది. ఆయన రూఫ్ గోపురం అంటే రాతి గోపురం కాకుండా వర్షం పడకుండా ఆయన మీద అలాంటిది ఏర్పాటు చేస్తే
జ్యోతిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఈ డోర్స్ నుంచి జ్యోతి కూడా ఎన్ని మాటలు కూడా ఇచ్చినా ఆడిపోతుంది స్వామి. జ్యోతి కూడా ఆడిపోతుంది. బేసిక్ షెడ్ అండి, చిన్న షెడ్ అండి, పైన వర్షం పడకుండా ఓపెన్ ఉంటుంది, వెళ్తుంటుంది తప్పనిసరిగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.